పాలకూరలో ఆరోగ్యాన్ని కాపాడటం కోసం కావలసిన అనేక మంచి పోషకాలు ఉంటాయి. పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కేతో పాటుగా కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, తక్కువ క్యాలరీలు ఉంటాయి. పాలకూరను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. పాలకూరను ఆహారంలో భాగంగా చేసుకోవటం వల్ల మధుమేహం, బీపీ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. బీపీ కంట్రోల్లో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా పాలకూర ఎంతగానో పనిచేస్తుంది. పాలకూర రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనత నుండి మనల్ని కాపాడుతుంది. మన శరీరంలో చోటు చేసుకునే అనేక రకాల ఎలర్జీ నుండి పాలకూర మనల్ని రక్షిస్తుంది. విపరీతంగా బరువు ఉన్నవారు పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవడం బరువు తగ్గే అవకాశం ఉంది. పాలకూరలో ఉండే పోషకాలు శరీరానికి కావాల్సిన న్యూట్రిషన్ అందిస్తాయి. అయితే పాలకూర మరి ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవారు పాలకూరను ఎక్కువగా తినకూడదని, ఎందుకంటే పాలకూరలో ఉండే ఆక్సాలిన్ మూత్రపిండాల్లో రాళ్ళు తయారు కావడానికి కారణం అవుతుంది. కాబట్టి పాలకూరను మూత్రపిండాల సమస్య ఉన్నవారు ఎక్కువగా తీసుకోకపోవటం మంచిదని వైద్యులు చెప్తున్నారు. అలాగే ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నవారు కూడా పాలకూరను ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది.